years. It was just awesome. So it's a very nice experience seeing first day, first show. I'm going to remember it. How is Deepika Padukone look? She is again awesome. But my all eyes were obviously on SRK. So, yeah. How is John Ibrahim performance? Too good body. I didn't notice anything else. He has a very great body. And how is Salman Khan entry? Both of them were too good. Yeah, I wasn't expecting Salman to be there in the movie, but it was a surprise for me. How is the combination? Too good. I'm still in the Pathaan fever right now. It's just so awesome movie. I just took leave from office to watch the first day, first show, and it was just too good. Blockbuster movie or not? Blockbuster. Obviously it is. It is. What about music and too good. పర్ఫెక్ట్ కంబ్యాక్ అన్నమాట. లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఫ్యాన్స్ ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఫైటింగ్స్ ఎక్స్ట్రాడినరీ. సల్మాన్ ఖాన్ గారు అండ్ షారుఖ్ ఖాన్ పర్ఫార్మ్ అంటే కాంబోలో వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? ట్విస్ట్ చాలా బాగుంది, ఎంట్రీ ట్విస్ట్ కానీ అన్ని లైక్ ఇద్దరిది చాలా బాగుంది. దీపికా పడుకోనే అండ్ షారుఖ్ ఖాన్ ఇద్దరిది చాలా బాగుంది. లాస్ట్ టైం దీపికా పడుకోనేని మనము చెన్నై ఎక్స్ప్రెస్ లో చూసాం కదా, సో వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు అలానే వచ్చింది కదా, సో డిఫరెంట్ అనిపించిందా రొటీన్ అనిపించింది? లేదు, చాలా డిఫరెంట్. ఇద్దరిది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, బాగుంది చాలా. జాన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ. హీరో తనని ఎలా ఉందా, తినని ఎలా అంటే షారుఖ్ ఖాన్ అని ఎలా ఉందా, లేకపోతే జాన్ గారు అని ఎలా ఉందా? ఇద్దరికిద్దరు ఉన్నారు, బట్ ఆబ్వియస్ షారుఖ్. రెగ్యులర్ గా మనకి ఆర్మీ టైప్ స్టోరీస్ చాలా వస్తున్నాయి కదా, దానికి సంబంధించి రొటీన్ ఉందా, డిఫరెంట్ ఉందా? లేదు లేదు, స్టోరీ అయితే డిఫరెంట్ ఉంది, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వల్ల డిఫరెంట్ ఉంటది అన్నమాట. చాలా ఉన్నాయి, ట్విస్ట్ చాలా ఉన్నాయి, లైక్ థ్రిల్లింగ్ థ్రిల్లర్ గా అనిపించింది. దీపికా పదుకొని లుక్, ఓ మై గాడ్, షీ లుక్డ్ రియలీ హాట్. షీ వాజ్ అమేజింగ్, ఫ్యాబ్యులస్. హర్ అవుట్ఫిట్స్, హర్ ఎంటైర్ యాక్టింగ్, సూపర్బ్. సూపర్బ్ యాక్టింగ్ బై దీపికా. ఇట్స్ అన్ యాక్షన్ మూవీ. ఐ థింక్ యూ షుడ్ గైస్ వాచ్, గో అండ్ వాచ్ ద మూవీ రాదర్ దెన్ మీ టెలింగ్ ఇట్. ఇట్స్ అన్ అమేజింగ్. షారుఖ్ ఖాన్ ఇస్ యాజ్ యూజువల్ అమేజింగ్. హీస్ ద బాద్షా ఆఫ్ బాలీవుడ్ గైస్. వర్ యూ ఈవెన్ ఆస్కింగ్? జస్ట్ గో అండ్ వాచ్ ఇట్, డోంట్ ఆస్క్. అండ్ హౌ ఇస్ జాన్ ఇబ్రాహిమ్ లుక్స్? Amazing. As an antagonist, he was amazing. I think every character is justified in the movie. So just go with it. It's masala, boy. How is Siddharth Anand direction? Can I? Now go. Deepika Padukone sexy looks nunchi hot ga kanipichara ledha different ga kanipichara? Hot ga ne kanipichara. Hot ga ne. Fighting scenes tanaku kuda unnai kada? Fighting scenes aithe chaala baagunna, eppudu chudle atlantivi. రెగ్యులర్ స్టోరీ లా ఉందా, డిఫరెన్స్? డిఫరెంట్ డిఫరెంట్ ట్విస్ట్ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మూవీకి మళ్ళీ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారా? ఇచ్చారు, కంబ్యాక్ అయింది, కంబ్యాక్ మూవీ. ఇంకా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సల్మాన్ ఖాన్ కూడా యాడ్ అవుతాడు మధ్యలో. ఆ సీన్స్ ఇద్దరు ఉన్నప్పుడు స్క్రీన్ అయితే బాగుంటుంది, మస్తు ఉంటుంది సీన్స్ అయితే. యాక్షన్ మస్తు ఉంది, యాక్షన్ ఎప్పుడు చూడని యాక్షన్ ఉంది సార్, కొత్తగా ఉంది మూవీ. లాస్ట్ టైం చెన్నై ఎక్స్ప్రెస్ లో వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసాం కదా, దీపికా పదుకొనే అండ్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్. సేమ్ కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా, రొటీన్ అనిపిస్తుందా, డిఫరెన్స్ అనిపిస్తుంది? డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. దీపికా పడుకోన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆమె యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ ఉంటాయి మూవీలో, హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి మొత్తం మూవీలో అయితే యాక్షన్ సీన్స్ బాగుంది. ట్రైలర్ రిలీజ్ అవగానే దీపికకు అవసరమా అని చాలా ట్రోల్స్ వచ్చాయి. అవును, ఆ ట్రోల్స్ ని ఆన్సర్ ఇచ్చిందా సినిమా? ఇచ్చింది పక్కా, డౌటే లేదు. అంటే తన ఏంటి సార్, తన రోల్ ఏంటి, సెక్సీ రోలా లేకపోతే నిజంగా తనకు ఒక వాల్యూ ఉన్న రోల్ ఇచ్చారా? వాల్యూ ఉన్న రోల్ ఇచ్చారా, అది మూవీ చూస్తే అర్థమవుతుంది, ముందే చెప్తే బాగుండదు. జాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జాన్ ఇబ్రాహిం పర్ఫార్మెన్స్ బాగుంది, బాగుంది మూవీ. జాన్ విలనా హీరోవా సార్ మొత్తం ఆల్ ఓవర్? జాన్ విలనే, విలనే. ఆఫ్టర్ 4 ఇయర్స్ నుంచి మనకి షారుఖ్ ఖాన్ ఇప్పుడు వచ్చారు కదా, కంబాక్ పర్ఫార్మెన్స్ ఉందా? పక్కా, డౌటే లేదు. అసలు ఈ ఏజ్ లో ఆయన ఆ బాడీ, అంత లీన్ బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తుండో అర్థమైతలేదు. యాక్టింగ్ కానీ, యాక్షన్ ఫైట్స్ సీన్స్ కానీ, అబ్బా బాబా సూపర్ ఉంది అండి మూవీ. సల్మాన్ ఎంట్రీ కూడా ఉంది. సల్మాన్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ లో కూడా ఎంట్రీ ఉంటుంది. క్లైమాక్స్ లో ఇద్దరు హీరోస్ కలిపి ఒకటి ఇస్తారు మీనింగ్, అది బాగుంటుంది. 4.5 ఇస్తాను నేను. మూవీ చూసారా? చూసామండి. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత షారుఖ్ ఖాన్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ లో ఉందా? ఎక్సలెంట్ ఉందండి. 4 ఇయర్స్ వెయిట్ చేసినందుకు పక్కా దానికి ఎంటర్టైన్మెంట్ వచ్చింది మాకు. చాలా ఎంగేజింగ్ గా ఉంది, అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ లాగ్ లేదండి. ఫుల్ యాక్షన్ సీన్స్, జాన్ అబ్రామ్ చాలా బాగా చేశాడు, దీపికా పదుకొని యాక్టింగ్ బాగుంది, సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఎక్సలెంట్. ఎవరైతే మిస్ అవుతారో ఇంకా వేరే సినిమాలు చూడనట్టే, అంత బాగుంది సల్మాన్ ఖాన్ ఎంట్రీ కూడా. బాలీవుడ్ ని కాపాడడానికి వచ్చిన ఏకైక వ్యక్తి షారుఖ్ ఖాన్ ఒక్కడే.
ఇన్ని రోజులు బాలీవుడ్ సినిమాలు ఏవి ఆడలేదు నాకు తెలిసి ఇది ఇంకొక 15 డే 20 డేస్ ఆడితే మాత్రం బాలీవుడ్ ని గ్రేట్ కంబ్యాక్ అసలు గ్రేట్ కంబ్యాక్ బాలీవుడ్ కి మాత్రం మంచి కంబ్యాక్ 4 ఇయర్స్ తర్వాత షారుఖ్ ఖాన్ వచ్చాడు అంటే మాకు చాలా నేను డై హార్డ్ ఫ్యాన్స్ అన్నమాట యాజ్ అ ఫ్యాన్ గా నేను 4 ఇయర్స్ దీపిక పడుకోనేని మనం ఎక్కువ హాట్ లుక్స్ లో చూస్తాం కదా సో దీంట్లో డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుందా సేమ్ లేదండి మీరు ట్రైలర్ లో సాంగ్స్ లో చూసినప్పుడు వరకే అలా ఉంది మిగతా అంతా యాక్షన్ తను కూడా ఒక మేము అంటే స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు తను కూడా ఒక సోల్జర్ లాంటిదే బాగా చేసింది యాక్టింగ్ అంతా యాక్షన్ మూవీస్ బాగా యాక్షన్ యాక్షన్ బాగుంది లాస్ట్ టైం మనం చెన్నై ఎక్స్ప్రెస్ లో షారుఖ్ ఖాన్ గారు అండ్ దీపిక పదుకొని కాంబినేషన్ చూసాం కదా అదే రొటీన్ అనిపిస్తుందా డిఫరెంట్ గా అనిపిస్తుందా లేదండి ఇది టోటలీ డిఫరెంట్ షారుఖ్ ఖాన్ అది లవ్ స్టోరీ అనుకోండి ఇది ఒక ఇండియాని కాపాడడానికి వచ్చిన ఒక సోల్జర్ లాగా అనుకోండి చాలా స్టోరీస్ వచ్చాయి కదా సోల్జర్ తన మీద సో ఇది డిఫరెంట్ గా ఉందా సేమ్ రొటీన్ స్టోరీ డిఫరెంట్ గా ఉందండి సిద్ధార్థ్ ఆనంద్ చాలా బాగా తీశాడు ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్ కూడా బాగా తీశారు మూవీ అయితే చాలా బాగుందండి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే అవుతుందండి పక్కా అవుతుంది ఇంక ఏవి ఇప్పుడు ఇప్పటివరకు అయితే బాలీవుడ్ లో ఏవి హిట్ అవ్వలేదు ఇది ఖచ్చితంగా అవుతుందండి సూపర్ హిట్ చాలా అంటే చాలా బాగుంది దీపికా పదుకొని లుక్స్ ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి దీపికా పదుకొని చాలా కొత్తగా చూపించారు ఈ మూవీలో న్యూ ఎఫెక్ట్ చేసినట్టుండదు ఫుల్ యాక్షన్ సీన్స్ ఇచ్చారు దానికి సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ పర్ఫార్మెన్స్ అవుతుండొచ్చు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది ఎస్ నో డౌట్ సూపర్ అంటే సూపర్ హైలైట్ సాంగ్ అది చాలా అంటే చాలా బాగుంది షారుఖ్ షారుఖ్ నేను తెలుగు అబ్బాయిని కాకపోతే హిందీ లేచింది అన్న నిజం బాధ అనిపించింది ఏంది మళ్ళా కట్టలోకి ఒక్క స్క్రీన్ అబ్బా కొన్ని ఒక స్క్రీన్ వేస్తే బాగుంటుంది ఆ స్క్రీన్ ఎందుకు వేసింది అన్న కాకపోతే లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం అనిపించింది ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే అబ్బా దీపికా పాడుకొని ఏం ఆటుకుంటుంది పండుకున్న ముసలి కూడా లేసారన్నట్టు అనిపించింది నాకైతే ఇంకోటి సల్మాన్ ఖాన్ ఒక పక్క విలన్ ఇద్దరు సిక్స్ ప్యాక్ బాడీలు అయితే ఎక్కడ తగ్గనే తగ్గలేదన్న ఒకరొకరు పోటాపాడి అనిపించింది ఫైట్ షో ఇంటర్వెల్ ముందర ఒక టిస్ట్ వస్తుంది ఇంటర్వెల్ తర్వాత సల్మాన్ ఖాన్ ఎంట్రీతో అయితే హైలైట్ అనిపిస్తుంది లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది ఒక సోల్జర్ అంటే తన దేశం తనకేం చేసిందా దేశం కోసం మనం చేసినామనేదే ముఖ్యం అనేది ఒక కాన్సెప్ట్ ఇంకోటి వేరే దేశాలు అది ఒక వైరస్ని మన దేశం మీద కొదిలినప్పుడు సోల్జర్ ఎలా చేస్తారనే ఒక సీన్స్ని అనేది మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎలా కాపాడుతారని చూపించిండు ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి సాంగ్ నాకు హార్ట్గా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇంక సిక్స్ ప్యాక్ అంటే కాకపోతే నాకు ఇందులో చూసినా కొద్ది ల్యాగ్ అనిపించినట్టు ఉంది ఫ్యాన్స్ అయితే మంచి ఎంజాయ్ చేసిండు మిగతా వాళ్ళు అయితే ఆర్మీ మూవీస్ మీద చాలా వచ్చాయి కదా సో దానిలో రొటీన్ ఉందా డిఫరెంట్ గా అనిపించింది నువ్వు మైక్ నీ దగ్గర పెట్టుకో అంటే కొద్దిగా రొటీన్ అంటే అంత ఏం రొటీన్ లేదు కొద్దిగా సావలా కొద్దిగా అంటే స్పైస్ సీన్స్ అయితే అట్లా అనిపిస్తుంది నేను ఫస్ట్ ట్రైలర్ చూసి సర్దార్ సినిమా ఏం కథలు ఉన్నాయని సేమ్ తీసిండు అనుకున్నా కాకపోతే వేరేలా ఉంది మన లాస్ట్ టైం చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసాం కదా దీపికా పదుకొని అండ్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ సేమ్ అలానే అనిపించిందా డిఫరెంట్ అనిపించింది దాంట్లో హైలైట్ అనిపించింది దీపికా వాళ్ళ మీద కెమిస్ట్రీ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో అలా ఎక్కువ కెమిస్ట్రీ అయితే ఎక్కువ లేదు లిప్ కిస్ సీన్ వస్తుంది అన్న అది వస్తుందని పెడతారు పెడతారు లిప్ కిస్ అంటే లాస్ట్ వరకు వెయిట్ చేసిన వెయిట్ లేదు నిన్ను మాత్రం కొత్త అవతార రికార్డులు కొడతలో కొట్టగానే నిన్ను జాన్ ఇబ్రాహిం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది జానీ మాస్టర్ ఎందుకెంట్లో ఉంటాడు జానీ మాస్టర్ కా జాన్ ఇబ్రాహిం ఇబ్రాహిం మనకు ఆ పేర్లు తెలియదు విలన్ 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 గట్ల చెప్పు క్లారిటీ హింది విలన్ ది ఇదో ఇద్దరు మీద పోటీ పడి తీసింది ఫుల్ మార్క్స్ కంబాక్ పర్ఫార్మెన్స్ లా ఉందా క్రేజీ డిఫరెంట్ లెవెల్ 4 ఇయర్స్ తర్వాత డిఫరెంట్ లెవెల్ దీపిక పదుకొని హాట్ లుక్స్ నుంచి ఇప్పుడు ఫైట్ లుక్స్ కర్చింది కదా ఎలా అనిపిస్తుంది ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఆల్ సో ఫుల్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దీపిక చెన్నై ఎక్స్ప్రెస్ లో వీళ్ళిద్దరిని కాంబినేషన్ లో చూసాం కదా అండ్ షారుఖ్ ఖాన్ దీపికా పదుకొని వీళ్ళిద్దరు చెన్నై ఎక్స్ప్రెస్ కామెడీ మూవీ దిస్ టోటల్ యాక్షన్ మూవీ సో కాంట్ బి కంపేర్డ్ చాలా ఆర్మీ మూవీస్ వచ్చాయి కదా అలానే రొటీన్ ఉందా డిఫరెంట్ గా ఏమన్నా అనిపిస్తుంది డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ మూవీ ఇది సో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ జాన్ అబ్రహం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ సో ఫార్ సల్మాన్ ఖాన్ ఎంట్రీ క్రేజీ డిఫరెంట్ లెవెల్ అది బెస్ట్ ఎంట్రీ అండ్ మేల్ లో టైగర్ 3 వస్తుంది అందులో కూడా షారుఖ్ ఖాన్ ఉన్నారు సో వి షుడ్ వెయిట్ ఫర్ టైగర్ 3 టూ సాంగ్స్ ఉన్నాయి క్రేజీ ఎండింగ్ ఎండింగ్ సాంగ్ క్రేజీ ఉంది విజువల్స్ ఎలా ఉన్నాయి విఎఫ్ఎక్స్ 10/10 యా బిజిఎం ఎలా అనిపించింది 10/10 నాట్ ఓన్లీ మీ మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఎ ఫ్యాన్ దే ఆల్సో లవ్డ్ ఇట్ బికాస్ ద వెయిట్ వి వాచ్ వి వాస్ గెటింగ్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్
चार साल का जो वेट था पूरा खत्म हुआ। तो नॉट ओनली जॉन अब्राहम, एवरी वन हैज अ गुड जॉब लाइक दीपिका पादुकोण एंड शाहरुख खान। ईच एंड एवरी डायलॉग ऑफ द मूवी इज लाइक सिटी मार। सो इट्स लाइक ए कम्प्लीटली पैसा फुल मूवी। तो मैं कहना चाहूँगा ऑडियंस को कि मोबाइल में मत देखे मूवी एंड डोंट गिव एनी स्पॉइलर हु हैज डन द केमियो। ईच एंड एवरी केमियो हैज बीन वेरी गुड इन दिस मूवी। डिफरेंट स्टोरी और रूटीन स्टोरी? इट्स ए नॉट रूटीन स्टोरी, somehow spy movies are something routine, but some suspense and then some thrillers are there which I don't want to spoil, but it's a must watch movie. Story bhi bahut acha tha, dialogues bhi acha tha, aur each and every actor John Abraham ne, Deepika Padukone ne, sab ne acha role kiya. Aisa nahi ki sirf Shahrukh hi, Shahrukh to extremely good tha, uske saath mein jo level ka villain chahiye tha waisa villain tha John Abraham. Waisa villain rehna acha rehta hai ki dekhne mein maza aata hai. To dono taraf se strong combination tha jiske wajah se audience ko engage rakha movie. So after all, after 4 years, I must say it's a comeback of King Khan. Thank you. How is Salman? Salman Khan ka entry was totally like a city mar. 2-3 minute tak kuch theater mein pura city chal raha tha. Kyunki after a long years, they both come on same screen. To jo experience tha Salman Khan ka, Shahrukh Khan ka. लिंक है पर वो स्पॉइल नहीं करूंगा क्योंकि ऑलरेडी यशराज ने कंफर्म किया है कि स्टोरी आगे जाकर कंटिन्यू होगा। तो लिंक है, उन लोगों ने हिंट भी दिया है, पर बहुत अच्छा रहेगा। तो मुझे बहुत खुशी हुई कि मैं सुबह सुबह आया, मेरा रात में सो के नहीं के, तो मुझे कुछ दर्द नहीं है उसका क्योंकि मूवी इतना अच्छा था। ईच एंड एवरी मिनट ऑफ द मूवी वॉज ऑसम। जो सीनैरियोज, जो लोकेशन है वो बहुत अच्छे थे, वो बहुत कम लिखता है इंडियन मूवीज में। अभी दीपिका पादुकोण ने लुक, दीपिका पादुकोण वॉज एक्सट्रीमली गुड। द वे शी वॉज डूइंग एक्शन, एक्शन के अलावा उन्होंने रोमांस भी बहुत अच्छा था, सीरियस रोल भी अच्छा था। तो ऐसा नहीं कि वो सिर्फ एक्शन के लिए थी, हर रोल उन्होंने ठीक से किया, मूवी में उनका सब रोल है। तो दीपिका, आई मस्ट से शी डिजर्व अ बेस्ट एक्ट्रेस अवार्ड फॉर दिस ईयर, बीइंग शी हैज डन एक्सट्रीमली गुड जॉब एज ए हीरोइन। डिफरेंट डिफरेंट कॉस्ट्यूम्स जो था वो स्टोरी के हिसाब से था, पर बहुत अच्छा था। उन्होंने एक्शन भी बहुत अच्छा किया, उसमें कॉस्ट्यूम्स उनके अच्छे थे। तो बेशरम सॉन्ग भी बहुत अच्छा था, और जो थिएटर में देखने का मज़ा आया वो बेशरम सॉन्ग वो शायद मोबाइल में नहीं आया। तो थिएटर पूरा नाच रहा था, पूरी ऑडियंस अंदर। ट्रेन का फाइट सीन वॉज आफ्टर इंटरवल, इट वॉज अ टोटल, बिकॉज सडन जैसा हम लोग इंटरवल से आए वो सीन देख के हम शॉक हो गए, इतना अच्छा था वो सीन। तो ऐसा लग रहा था कि रिवाइंड करके फिर से देखना।